ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు ఇటీవల విల్లా చడ్డ బిగ్ డ్రగ్ రాకెట్ ను బ్రేక్ చేశారు నార్సింగ్ పోలీసులు ఇది సరే కానీ రీసెంట్ టైమ్స్ లో అయితే నార్సింగ్ లవ్ బ్రేక్అప్ కి సంబంధించి ఆ ఇష్యూలకే స్పాట్ గా మారిపోయింది అంటున్నారు నెటిజన్స్ లా అండ్ ఆర్డర్ డ్రగ్స్ వంటి కేసుల కన్నా లవ్ షికాయితీలో ఎక్కువగా నార్సింగ్ పోలీస్ స్టేషన్కు సవాళ్లు విసురుతున్నాయని వాటిలో మేజర్ కేసులు సినిమా వాళ్ళకు చెందినవే కావడం గమనార్హం అయితే లేటెస్ట్ గా హర్ష సాయి రేప్ కేసు కూడా ఫైల్ అయింది ఇది కూడా నార్సింగ్ పిఎస్ లోనే ఇక రీసెంట్గా సంచలనం రేపిన జానీ మాస్టర్ కేసు కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే డీల్ అవుతుంది అయితే ఆ మధ్య రాజ్ తరుణ్ రిపీట్ ఆ మధ్య రాజ్ తరుణ్ లావణ్య కేసు కూడా సినిమానే తలపించిందనుకోవాలి ఇంకా సీరియల్లా కొనసాగుతూనే ఉంది అయితే రాజ్ తరుణ్ కు తనకు పెళ్ళైందని లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నామని మాలవీ వల్లే తమ మధ్య గొడవలు వచ్చాయని రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ నర్సింగ్ లోనే ఫిర్యాదు చేసింది లావణ్య అయితే పరిచయం నిజమే కానీ తమకు పెళ్లి కాలేదని అసలు మ్యారేజ్ పై తనకు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు రాజ్ తరణ్ ఇలా వాదోపవాలు సంచలనాలు జరుగుతున్నాయి ఇదంతా మనకి తెలిసిన భాగవతమే అయితే రీసెంట్గా మరోసారి కంప్లైంట్ ఇచ్చారు లావణ్య తన బంగారం పుస్తక తాడు తాలిబొట్టు డాక్యుమెంట్లు చోరీ చేశారని ఆరోపిస్తూ రాజ్ తరణ్ మాలవీపై అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేసింది మొత్తానికి లావణ్య కేసులో పోలీసులు షీట్ అయితే దాఖలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య చేసిన ఆరోపణలు నిజముందని పోలీసులు నిర్ధారించారు వాళ్ళిద్దరూ పదేళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నట్టుగా తమ ప్రాథమిక విచారణలో అయితే తేలిందన్నారు దర్యాప్తులో భాగంగా లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు పలు కీలక ఆధారాలు కూడా సేకరించినట్లు ఛార్జ్ షీట్ లో అయితే ప్రస్తావించారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్ అయితే ఇక రెండవది జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని తన మాట వినకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడంటూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నలభై పేజీల్లో తన ఆవేదనను జానీ మాస్టర్ పై పరిచయం చేసింది అయితే అవుట్డోర్ షూటింగ్ లో లైంగిక దాడి అంటూ ఈ అంశాలన్నీ పొందుపరిచింది ఈవెన్ జానీ మాస్టర్ భార్య కూడా తనపై దాడి చేసిందని కంప్లైంట్ ఇచ్చింది ముందుగా రాయదుర్గం పిఎస్ లో జీరో ఎఫ్ఐఆర్ ప్రాంతం నార్సింగ్ పిఎస్ పరిధిలో ఉండడంతో కేసును అక్కడికైతే ట్రాన్స్ఫర్ చేసిన విషయం మనందరికి తెలిసిందే మొత్తానికి నార్సింగ్ ఏరియా మాత్రం అన్ని కేసులకు ఒక నిలయం లాగా మారిపోయింది గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ని కోర్టులో అయితే ప్రవేశపెట్టారు పద్నాలుగు రోజుల రిమాండ్ పడ్డం తెలిసిందైతే పోక్సో సహా పలు సెక్షన్ల కింద జానీ మాస్టర్ పై కేసు ఫైల్ చేశారు నార్సింగ్ పోలీసులు మరిన్ని వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఈవెన్ ఆయన అయితే కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ షణ్ముఖ్ జశ్వంత్ అందరికీ తెలుసు కానీ అప్పట్లో అయితే సంచలనమే రేపింది తాజాగా జానీ మాస్టర్ హర్ష సాయి ఈ కేసుల తరహాలోనే కొంచెం అటు ఇటుగా షణ్ముఖ్ జశ్వంత్ కంటెంట్ కూడా ఇలాగే సేమ్ టు సేమ్ ఉంటుంది అయితే ఈ కేసును కూడా డీల్ చేసింది నార్సింగ్ పోలీసులే షార్ట్ ఫిల్మ్ లో ఛాన్స్ పెరిట షణ్ముఖ అతని సోదరుడు సంపత్ వినయ్ తనను మోసం చేశారని బాధితురాలు నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది సంపత్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరొకరిని మ్యారేజ్ చేసుకున్నాడని కంప్లైంట్ ఇచ్చింది అంతేకాదు పర్సనల్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ కూడా చేశారంటూ ఆ కేసును టేకప్ చేసిన పోలీసుల విచారణ భాగంగా నానగ్రామ్ గూడలోని షణ్ముఖ ఇంటికి వెళ్తే ఆ గంజాయి గుట్టయితే బయటపడిపోయింది అయితే తెలుసుకోవాల్సింది ఒకటైతే తేలాల్సింది ఒకటి అన్నట్టుగా షణ్ముఖ విషయం మారిపోయింది ఇక మరో ప్రముఖ యూట్యూబర్ చందుసాయి ఈ కేసు కూడా నార్సింగ్ పోలీస్ లోనే డీల్ అయింది చెందిన యువతిని చందుసాయి సాయి ప్రేమ పేరుతో మోసం చేశాడనేది అభియోగం అతనిపై అత్యాచారం ఈవెన్ మోసం కేసు కూడా నమోదైపోయింది ఈ కేసులో జైలుకు వెళ్లిన చందుసాయి బెయిల్ పై బయటకు కూడా వచ్చేసాడు ఇది కూడా అయిపోయింది ఇక లేటెస్ట్ గా అయితే యూట్యూబర్ హర్ష సాయి పై అత్యాచారం కేసు కూడా ఫైల్ అయింది ఈవెన్ ఇది కూడా నార్సింగ్ పిఎస్ లోనే అయిపోయింది పాన్ ఇండియా మూవీ సంగతి ఏమో కానీ రేప్ ఒకటి రెండు కోట్ల దగా ఒకటి బ్లాక్ మెయిలింగ్ ఒకటి ఈ ఆరోపణలతో హర్షస్ అయితే డర్టీ పిక్చర్ నర్సింగ్ పిఎస్ లోనే రికార్డుకి ఎక్కింది అదేందో చిత్రమేమో కానీ లా అండ్ ఆర్డర్ కేసుల కన్నా కూడా ఇలాంటి కేసులకు నర్సింగ్ పిఎస్ అనేది కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అనేది నేటిజెన్స్ టాక్ మీరేమంటారు మరి